ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఉదయకాలం మనం దేవుని పాదసన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ప్రాముఖ్యంగా ఆయన లేఖనాల్లో పొందుపరచబడి ఉన్న వాగ్దానాలు ధ్యానం చేయడానికి ప్రభు ఇస్తున్న కృపను బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నా. ఈరోజు వాగ్దానంగా యిర్మీయా గ్రంథం 14:9 చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ యిర్మీయా chapter 14:9. దానిలో ఈ మాట చదువుతాను, వినండి. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారమో, మమ్మను చేయి విడువకమో. ఇక్కడ దేవుని వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రభువు మన మధ్య ఉన్నాడు అని, అంతమాత్రం కాకుండా మనము ఆయన పేరు పెట్టబడిన వారం అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. మా చేయి విడువకము అనే అద్భుతమైన ప్రార్థన కూడా అక్కడ కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? మనం ఎవరి పాద సన్నిధిలో కీర్తనలు పాడుతున్నామో, ఎవరి నామం పేరిట ప్రార్థన చేస్తున్నామో, ఎవరిని ఆరాధన చేస్తున్నామో, ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన మన మధ్య ఉండేవాడు. అపోసిన పౌలు అరియోపగిన ప్రాంతంలో అద్భుతమైన సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటనలో అతడు నొక్కి ఒక్కాడించిన మరొక సత్యం ఏంటంటే, మనలో ఏ ఒక్కరికి దేవుడు దూరంగా ఉండేవాడు కాదు. చాలామంది అనుకోవచ్చు బహుశా దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని, లేదా ఆయన మనల్ని పట్టించుకోవట్లేదని, ఆయన మన గురించిన కేర్ అండ్ కన్సర్న్ ఆయనకి లేదని కొంతమంది అనుకోవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన మధ్య ఉన్నాడు. యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ వేర్ ఎవర్ యూ ఆర్. ఆయన నీ దూరంగా ఉండేవాడు కాదు. ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. మనకు దగ్గరగా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ఆయన దిగి వచ్చారు. నీకోసం నా కోసం ఈ భూమి మీద సంచరించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఆయన ప్రూవ్ చేయాలనుకున్నది ఏంటి అంటే, ఆయన మనందరికీ సమీపంగా ఉండు దేవుడని ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఈరోజు మన మధ్య ఉన్న దేవుడు ఆయన. ఆయన వెలుగైన దేవుడు కాబట్టి మన జీవితాలు వెలిగిస్తున్నాడు. ఆయన రక్షణ దాత గనుక మన జీవితాల్లో రక్షణిస్తున్నాడు. ఆయన ప్రేమ ప్రదాత గనుక ప్రేమలో కొనసాగడానికి ఆధిక్యతలు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. మన మధ్య ఉన్న దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీతో ఎవరు లేరని బాధపడుతున్నావేమో, ఏ ఒక్కరు నీకు సహాయం చేసేవాళ్ళు కానీ, నిన్ను బలపరిచేవారు కానీ ఎవరు లేరని ఏడుస్తున్నావేమో, రిమెంబర్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన నీతో ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. మనం ఆయన పేరు పెట్టబడిన వారు. మనందరికీ చాలా పేర్లు ఉండొచ్చు, లేదా నిక్నేమ్స్ చాలా ఉండుండొచ్చు, కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన గుర్తింపు ఏంటంటే, మనం దేవుని ప్రజలం, దేవుని బిడలం. మనము దేవుని బిడలం అని ఆత్మ తానే మన పక్షంగా సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మన జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తామో, మనం దేవుని పిల్లలయ్యాము అని బైబిల్ సెలవిచ్చింది. ఇది దేవుని కృప. వాస్తవానికి దేవుణ్ణి తండ్రి అని కూడా పిలవడానికి యోగ్యతలైన మనలను దేవుడు మనల్ని ప్రేమించి ఆయన నామమును, లేదా ఆయన పేరును మనకు పెట్టాడు. ఆయన మనం దేవుని ప్రజలంగా, ఆయన సొత్తుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. అందును బట్టి నన్ను చేయి విడువకమనే ప్రార్థన. దేవుడు మనల్ని ఎందుకు చేయి విడువడు అంటే, ఆయన మన మధ్య ఉన్నాడు, మనము ఆయన పేరు పెట్టబడిన వారం. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకోండి. ప్రభువును స్తుతించండి. దేనికి కృంగిపోవద్దు, దేనికి అధైర్యపడద్దు, అవకాశాలు ఇవ్వద్దు అపవాదికి మీ జీవితాన్ని పాడు చేయడానికి. ధైర్యంగా ఉండండి. దేవుని పేరు పెట్టబడిన జనాంగంగా ఆయనకు మహిమకరంగా జీవించండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం. నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మేము నీ పేరు పెట్టబడిన వారమని, నీవు మా మధ్య ఉన్నావని, అందును బట్టి చేయి విడుకమని ఒక చక్కని ప్రార్థన వాగ్దానము ఈ వచనంలో మేము చూసాం. ప్రభువా, మమ్మల్ని చేయి విడవకుండా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు నీ వైపు చూస్తున్నారో, నీ కార్యాలు వారి జీవితంలో జరగాలని ఆశిస్తున్నారో, వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.